అందరికి నమస్కారం. నా పేరు హుసేన్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉంటే, భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారు, వాళ్ళని ఆదుకోండి, ఇసుక ఇవ్వండి అని ప్రశ్నిస్తా ఉంటే, దాని గురించి మాట్లాడడం మానేసి నాయకులంతా ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా ఉన్నారు. అప్పుడే అర్థం అవుతా ఉంది మనకి వీళ్ళు చిల్లర వాళ్ళు అని. ఇలాంటి వాళ్ళు కూడా ఒక ఆయన అయితే మంత్రికి ముఖ్యమంత్రికి తేడా తెలియదు, ముఖ్యమంత్రికి ప్రధాన మంత్రికి తేడా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్కి నాయకులు, మనల్ని పరిపాలించేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకోండి మన ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందో. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా తెలుసుకున్నదైతే, నేను పార్టీని పక్కన పెట్టి వచ్చాను, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా వచ్చాను, ఆయన అభిమానించే వ్యక్తిగా వచ్చాను. అరే కత్తి మహేష్ ఏరా అంటున్నావు, పవన్ కళ్యాణ్ ఏరా మై సన్, నీకు ఒకసారి ఇచ్చా సరిపోలేదా, మళ్ళీ వచ్చే ఈ మధ్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా ఉన్నావు. ఈరోజు నేను పార్టీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చా, సో నేను ఎవరిని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కత్తి మహేష్ కి ప్రభాకర్ రెడ్డికి సంబంధించింది ఇదంతా. ప్రభాకర్ రెడ్డి నువ్వేమ్మా అడుక్కోవడానికి పోయావా, బ్రతుకు తీరు కోసం వెళ్తున్నారు, మీ పనులు మీరు చూసుకోండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి అంటున్నా. మరి అమెరికా దేనికి వెళ్ళారా, అమెరికాలో బాత్రూంలు ఏం గడుతున్నావురా, బాత్రూంలు ఏం ఇక్కడుకుతున్నావు నువ్వు, బాత్రూంలు బ్రతుకు తీరు కోసం నువ్వు పోలేదు అమెరికాకి, తిరుగుబోతుగా పోయావా, తిరుగుబోతు అవ్వడానికి పోయావా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు పావులా అని మాట్లాడుతున్నావు. నువ్వెవరా లఫోట్, లఫోట్ లఫూట్, పెద్ద లఫూట్ నువ్వు, అమెరికా బాత్రూంలు గడిగే మై సన్. ఎరా కత్తి మహేష్ నీకేమైందిరా ఈ మధ్య, మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు, ఏమన్నా కానుకుంటావు, జోకర్ బ్రోకర్ అంటున్నావు, ఉరవ పంది అడివి పంది. నేనంట నాకు ఫ్రీడమ్ ఉంది, నేను కూడా ఒక సామాన్యుండే, నేను కూడా మాట్లాడొచ్చు, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నువ్వు నాకు అడవి పందిలా కనిపిస్తున్నావు, ఉరవ పందిలా కనిపిస్తున్నావు, పెద్ద పందిలా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తే పిల్లలు అన్నం తిన్న పిల్లలు కూడా పక్కన పెట్టి పారిపోతారు, అలా ఉంటావు రా నువ్వు, నీ ఫేస్ కట్. పవన్ కళ్యాణ్తో పోరాడాడంట ఆయన 4 నెలలు. ఓరేడే అమ్మ బడవా, ఏడైనా వెళ్ళి చెవుల్లో పూలు పెట్టుకుంటారు చూడు చిన్న చిన్న పిల్లకాయలు, మన తెలుగు భాష రానోళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడుకో, నువ్వేం మాట్లాడుతావు అర్థం కాకుండా నవ్వుకొని పక్కకి వెళ్ళిపోతారు. అంతేగాని ఇంకోసారి చెప్తున్నా, కత్తి మహేష్ కానీ ప్రభాకర్ రెడ్డి మీ ఇద్దరికి ముఖ్యంగా చెప్తున్నా చేస్తున్నారని. మీరు ఒకప్పుడు మీరే చెప్పారు భవన నిర్మాణ కార్మికులు చనిపోవట్లేదు, ఆత్మహత్యలు చేసుకోవట్లేదని. మరి నిన్న 5 లక్షలు ఎలా ప్రకటించారు మీరు, ఎలా ప్రకటించారు? మన చంద్రబాబు గారు 5 ఏళ్లలో ఆయన 2 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలలో 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సంపాదించుకున్నారు. అదేమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో ఎవడైనా మాట్లాడినా కానీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ గురించి మేము మాట్లాడినా, మా మనోభావాలు దెబ్బతిన్నా, మేము కామ్గా ఉండాలన్నా జరగదు సార్. ఎవరు తప్పు చేసినా శిక్షించండి, ప్రభుత్వాన్ని అధికారాన్ని ప్రశ్నించకూడదు, అడగకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకూడదు అంటే ఎలా జరగదు సార్? ప్రతి ఒక్కరికి కూడా అడిగే హక్కు ఉంది. మీరు ప్రభుత్వాన్ని సరిగ్గా నడపండి, అధికారాన్ని మంచిగా నడపండి, ప్రజలకు మేలు చేయండి సార్. మేము మిమ్మల్ని ఎందుకు అడగతాం, మీ గురించి ఎందుకు మాట్లాడతాం, మీ గురించి పోస్టులు ఎందుకు పెడతాం, మాకేం పని పాట లేదా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా అని మేము మాట్లాడితే జైల్లో వేస్తాము, బొక్కలో దోస్తామంటే మేమేం తప్పు చేసామని బొక్కలో దోస్తారు సార్? మీరు ఇచ్చారు హామీలు, మేమేస్తాం రివర్స్ మీ మీద కేసులు కావాలంటే మీరు ఇచ్చిన హామీలు వీడియో క్లిప్లు కూడా ఉన్నాయి, వెళ్ళి మేము కూడా కేసులు వేయవచ్చు సార్. అది ఆలోచించండి, మేము చదువుకున్నాం, మాకు నాలెడ్జ్ ఉంది సార్, ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా చెప్తున్నా నేను, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో మా సహనాన్ని చేతగాని తనంగా అయితే తీసుకోవాకండి. ఎందుకంటే మేము చాలా మంచిగా ఉంటాం, చాలా మంచిగా మాట్లాడతాం, మంచిగా మాట్లాడితే మంచిగానే ఉంటాం. కాదు కూడదు, ఎంత సహనం ఉంటారు, లేవి లేమనుకోరులేవి లేం చేయర్లే అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు. దయచేసి హెచ్చరిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్నా, ముఖ్యంగా కత్తి మహేష్ అండ్ ప్రభాకర్ రెడ్డి ఇద్దరికి పగిలిపోతుంది మై సన్స్, మీ ఇద్దరికి మాత్రం పగిలిపోతుంది, బీభత్సంగా పగిలిపోతుంది. మీకు ముందుగానే చెప్తున్నా, చాలా కూల్ గా సమాధానం ఇస్తున్నా, ముందుగానే హెచ్చరిస్తున్నా, కత్తి మహేష్ నువ్వు ఏరా పవన్ కళ్యాణ్ అంటున్నావు కదా, నువ్వు ఊరవ పంది, ఏరా మై సన్ పంది, అడవి పంది, ఉరవ పంది. ప్రభాకర్ రెడ్డి నువ్వు వెళ్ళి బాత్రూంలో గడుకోపోమ్మా, ఇంకోసారి ఇలాగ ఆడవిడ మాట్లాడితే మాత్రం చెప్పులు ఇరిగిపోతాయినాయన, మీ ఇద్దరు చెప్తున్నావమ్మా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టుకోకండి అమ్మా, మేము మంచిగా ఉంటాం, మంచిగా ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తాం. మా జోలికి మమ్మల్ని తొక్కాలని చూసి మా నాయకుడిని ఎవడైనా కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయ పరంగా మాట్లాడరా, వ్యక్తిగతంగా మాట్లాడతారేంద్రా మీరు. ఆయన ఏరా అదీరి అని మాట్లాడుతూ నువ్వెంత, నీ బ్రతుకెంతరా మై సన్,
ఇది ఖబర్దార్ ప్రభాకర్ రెడ్డి అండ్ కత్తి మహేష్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.